హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఏల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు అదేవిధంగా పాఠశాలలో చదివే తరగతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే స్టార్ట్ కానుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్వే స్టార్ట్ కానుంది ఏం చదివారు ఏం చదవాలనుకుంటున్నారు రాష్ట్రంలో విద్యా పరిస్థితులపై త్వరలో ఇంటింటి సర్వే ఇరవై అంశాలతో సమాచార సేకరణ రాష్ట్రంలో అక్షరాస్యత విద్యా పరిస్థితులను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది ఇప్పటికే ప్రయోగాత్మకంగా మంగళగిరి మండలంలో కాజా తాడేపల్లి పురపాలక సంఘాలు నిర్వహించారు దీని ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది త్వరలో వీటికి ఆమోదం లభించనుంది ఈ ప్రగతి గ్రామ వార్డు సచివాలయాలు పాఠశాల ఉన్నత విద్యా శాఖల సహకారంతో ఈ సర్వేను నిర్వహించనున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను సిద్ధం చేశారు కరోనా ప్రభావం తగ్గితే ఆగస్టు పదిహేను తర్వాత నుంచి గ్రామ వార్డు వాలంటీర్లతో ట్యాబ్ల ద్వారా సర్వే చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు దీని పరిశీలన బాధ్యతలను ఉపాధ్యాయులు అధ్యాపకులకు అప్పగించనున్నారు ఇక కొత్త కోర్సుల రూపకల్పనకు అవసరమే ఇంటింటి సర్వేలు సుమారు ఇరవై అంశాలపై వివరాలు తెలుసుకోనున్నారు కుటుంబ సభ్యులు అందరి వివరాలను కూడా తీసుకుంటారు ఏం చదువుకున్నారు ఎక్కడితో చదువు ఆపేస్తారు అవకాశం ఉంటే మళ్ళీ చదువు కొనసాగిస్తారా చదవడం రాయడం వచ్చా అని పెద్దలు అని పెద్దల వివరాలు సేకరిస్తారు తద్వారా చదువుల మధ్యలో నిలిపివేయడానికి కారణాలు అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది పది ఇంటర్ చదివితే పిల్లలు చదివే పిల్లలు ఉంటే వారు భవిష్యత్తులో ఏం చదవాలనుకుంటున్నారు నైపుణ్య శిక్షణ అవసరమా ఇంటి వివరాలను సేకరిస్తారు దీంతో ఉన్నత విద్యలో తీసుకోవాల్సిన మార్పులపై ఇక్కడ స్పష్టత అయితే వస్తుందని ఉన్నత విద్యా మండలి భావిస్తుంది పిల్లలు ఏం చదవాలనుకుంటున్నారో తెలిస్తే అందుకు అనుగుణంగా కోర్సులు రూపొందించవచ్చని ఆలోచిస్తుంది ఇప్పటి వరకు యువత ఉన్నత విద్యలో ఎలాంటి మార్పులు కోరుకుంటుందో తెలియడం లేదు ఉన్నత విద్యా సంస్థలు తమకు తోచిన రీతిలో కోర్సులను ప్రవేశపెడుతున్నాయి వీటిలో వీటన్నింటి కొన్నింటికి ఆదరణ లభించని నేపథ్యంలో వారి మనోభావాలు తెలిస్తే తదనుగుణంగా ముందుకు వెళ్ళవచ్చని భావిస్తుంది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏళ్ళ వయసులో ఉన్న వారి విద్యార్హతలు ఎలా ఉన్నాయో విశ్లేషణ కూడా చేయనున్నారు సో చూసారు కదా ఆగస్టు పదిహేను నుంచి సర్వే అయితే స్టార్ట్ కానుంది రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే అయితే చేస్తారన్నమాట మొత్తం డీటెయిల్స్ అన్ని దీనికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి